నా పేరు మంచా వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నేను ప్రస్తావించే అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్య అనేది చాలా సీరియస్ ప్రాబ్లంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు సాగుదారులకు అందరికీ హక్కులు కల్పిస్తానని, పట్టాలు ఇస్తానని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఈసారి అధికారంలోకి తీసుకొస్తే పోడు భూములు కుర్చీ వేసుకొని మరీ పంపిణీ చేస్తాను అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఇప్పటివరకు జిల్లాలో వేలాది ఎకరాలు సాగులో గిరిజనులు, అనాదిగా ఉన్నటువంటి గిరిజనేతర పేదలు కూడా సాగులో ఉన్నప్పటికీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారంగా గిరిజనులకు హక్కులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులని ఉసిగొల్పి వాళ్ళకి టార్గెట్స్ విధించి గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా గుంజుకొని హరితహారం అనే పేరుతోనే మొక్కలు నాటాలనే ఎత్తుగడని తీసుకుంది. దీనివల్ల ఫారెస్ట్ అధికారులకి, గిరిజనులకి మధ్యన వైరుధ్యం పెరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేజ్ అవుతూ ఉంది. దీనితో గిరిజనులు అనాదిగా అనేక సంవత్సరాలుగా చెట్టు కొట్టి పుట్టగొట్టి సాగు చేసుకుంటున్నటువంటి భూములకి రక్షణ లేకపోగా ఈ భూములు గుంజుకుంటున్నారు, ట్రెంచ్లు కొడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అని భీతిల్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల టేకులపల్లి మండలంలో ఒక ఆత్మహత్య కూడా ఒక మహిళ చేసుకోవటం జరిగింది. చెర్ల మండలం సుబ్బంపేటలో కానీ, మామిడిగూడెంలో కానీ, లక్ష్మీదేవిపల్లిలో కానీ, అశ్వారావుపేట, చంద్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, ములకలపల్లి, ఇల్లందు ఇట్లాంటి అన్ని మండలాలలో ప్రధానంగా మంది ఏజెన్సీ ప్రాంతం కావడం 23 మండలాలలో ఈ సమస్య ఉన్నది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ మీనమేషాలు లెక్కించకుండా గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకి హక్కులు కల్పించాలి, పట్టాలు ఇవ్వాలి, రైతు బంధు అమలు జరపాలి. ఇప్పటికీ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్లో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలా భూములు సదును చేసుకొని ఇప్పుడు చేతికి భూములు వచ్చిన తర్వాత, సదును చేసుకున్న తర్వాత ఆ భూములను గుంజుకొని ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా కొంతమంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అక్కడ గిరిజనుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రెంచ్లు తవ్వడంతో పాటు ఎదురు వచ్చినటువంటి వాళ్ళని, ఈ భూమి మాది అన్నటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. ఈ రకమైనటువంటి భయాందోళనకి గురి చేయడం అనేది వారికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎప్పటి నుండో 2005కు పూర్వం నుండే ఈ భూములన్నీ సాగులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ భూములు ప్రభుత్వం వాళ్ళు లేదు ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదంటే అది ప్రభుత్వం భూములే కదా. ఆ ప్రభుత్వ భూములు అని చెప్పేసి అనంటే అది గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములు. ఆ భూములను మొత్తం కూడా వాళ్ళు సాధన చేసుకొని సాగు చేసుకుంటా ఉంటే ఆ భూములకు హక్కు పత్రాలు ఇవ్వకోకుండా ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం అనేది సరైంది కాదు. దాదాపు 60 నుంచి 70 వేల ఎకరాలకి ఇప్పుడు సాగులో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు రావాల్సింది. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పాయి, ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ వస్తే ఆత్మగౌరవం ఉంటుంది, గిరిజనులకు హక్కులు ఉంటాయి, పట్టాలు ఇస్తాము, భూములకు రక్షణ ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ మాట తప్పటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని గిరిజనుల సాగుల, అనాదిగా కాలంలో ఉన్నటువంటి గిరిజనేతర పేదల సాగులో ఉన్నటువంటి భూములకి హక్కు పత్రాలు ఇవ్వాలని, రైతు బంధు అమలు జరపాలని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని, అట్లా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పెట్టినటువంటి వాళ్ళని అన్నింటి కూడా బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.